ఛానల్ ఈ రోజు మీకు జాత్ర అనేటువంటి ప్లేన్ రాసినటువంటి అర్జున్ దియో చరణ్ అతని యొక్క జీవితం గురించి ముందు మనం తెలుసుకుందాం. ఆయన ఎలా జీవించారు, ఆయన యొక్క అచీవ్మెంట్స్ ఏంటి, ఎలాంటివి సాధించారు, ఓకే ఆయన యొక్క బ్యాక్గ్రౌండ్ అంతా కూడా తెలుసుకుందాం. మొట్టమొదటిగా జాత్ర రాసినటువంటి వ్యక్తి అర్జున్ డియో చరణ్ అనమాట. సో డాక్టర్ అర్జున్ డియో చరణ్ ఈజ్ నోటెడ్ రాజస్థానీ పోయెట్. రాజస్థానీ అంటే రాజస్థాన్ ప్రాంతంలో ఆ యొక్క భాషలో ఎక్కువగా ఆయన చాలా అయితే రాయడం జరిగిందనమాట. సో ఆయన ఒక పోయెట్ అంటే కవి రాజస్థానీ భాషలో, అట్లాగే ఒక క్రిటిక్, ఓకే విమర్శించేటువంటి వ్యక్తి, ఓకే క్రిటిక్ అనమాట. సో అట్లాగే ప్లే రైట్ కొన్ని ప్లేస్ కూడా ఆయన రాయటం అనేటువంటిది జరిగిందనమాట. సో అట్లాగే థియేటర్ డైరెక్టర్ అండ్ ట్రాన్స్లేటర్, థియేటర్స్లో డైరెక్టర్గా కూడా వర్క్ చేశారు. సో అట్లాగే ట్రాన్స్లేటర్, కొన్ని అనువాదాలు కూడా ఆయన చేయడం జరిగిందనమాట. ఒక భాషలో ఇంకో భాషలోకి తర్జుమా చేయడం జరిగింది. హీ హ్యాస్ రిటన్ ఓవర్ 25 ప్లేస్ ఇన్ దాదాపుగా 25 ప్లేస్ రాశారనమాట. సో అంటే డ్రామాస్ లాగా రాయడం జరిగిందనమాట. సో హిందీలో అట్లాగే రాజస్థానీ అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యావ్ బీన్ ట్రాన్స్లేటెడ్ ఇన్ టు అదర్ ఇండియన్ లాంగ్వేజెస్. సో హిందీలో రాశారు, రాజస్థానీ భాషలో రాశారనమాట. సో ఆ భాషలన్నింటిలో రాయడం జరిగింది. సో చాలా వరకు ఆయన రాసిన వాటి అన్నింటిని కూడా మన యొక్క భారతదేశంలో ఉన్నటువంటి అన్ని భాషల్లోకి తర్జుమా చేయడం అనేటువంటిది జరిగిందనమాట. సో తర్వాత హీ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ యాజ్ అ చైర్మన్ ఆఫ్ రాజస్థాన్ సంగీత్ నాటక అకాడమీ. రాజస్థాన్ సంగీత నాటక అకాడమీకి ఈయన ఒక చైర్మన్ లాగా ఈయన ఎన్నుకోవడం కూడా జరిగిందనమాట. సో తర్వాత జోధ్పూర్ ఆన్ 26th November 2011, ఓకే సో ఆ జోధ్పూర్లో 26th November 2011లో 3 సంవత్సరాలు ఈ యొక్క సంగీత నాటక అకాడమీ రాజస్థాన్ దానికి చైర్మన్గా ఉండడానికి మనుషులు అతన్ని ఎన్నుకోవడం జరిగిందనమాట. 3 ఇయర్స్ ఆయన చైర్మన్గా వ్యవహరించారు. సో హీఈస్ ద రెసిపియంట్ ఆఫ్ సాహిత్య అకాడమీ అవార్డ్ ఫర్ హిస్ బుక్ దూరం జుద్ అండ్ బిహారీ పురస్కార్ ఫర్ 2011 ఫర్ హిస్ రాజస్థానీ పోయట్రీ కలెక్షన్. సో తన రాజస్థానీ భాషలో రాసినటువంటి పద్యాల యొక్క కలయి అంటే పద్యాల యొక్క సంపుటి గురించి ఆయనకి సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చిందనమాట. సో దూరం జుద్ అనేటువంటి పుస్తకం రాయడం ద్వారా, బిహారీ పురస్కార్, వీటన్నిటి కోసం, వీటన్నిటి గురించి ఆయనకి సాహిత్య అకాడమీ అనేటువంటిది కూడా రావటం అనేది జరిగిందనమాట. సో అట్లాగే ఫర్ 2011 ఫర్ హిస్ రాజస్థానీ, సారీ బిహారీ పురస్కార్ అనేటువంటిది ఏమో 2011లో రాజస్థానీ పోయట్రీ కోసం ఇచ్చారు. సాహిత్య అకాడమీ అవార్డు ఏమో దూరం జుద్ అనేటువంటి దాని గురించి ఇచ్చారనమాట. సో దూరం జుద్ అనేటువంటి ఒక పుస్తకం రాయడం గురించి అతనికి ఇచ్చారనమాట సాహిత్య అకాడమీ అవార్డు. సో మరి బిహారీ పురస్కారం ఏమో 2011లో ఇచ్చారు రాజస్థానీ పోయట్రీ రాసినందుకు. తర్వాత గార్తవ్ ఏక్ నామ్ హే బ్రోసాయి రావు అనేటువంటి అండ్ సంగీత్ నాటక్ అకాడమీ అవార్డు ఫర్ హిస్ కాంట్రిబ్యూషన్ టు రాజస్థానీ లాంగ్వేజ్ థియేటర్ ఇన్ 1999. సో తను రాజస్థానీ థియేటర్ కోసం, ఓకే సో తను చేసినటువంటి పనులన్నిటి కొరకు ఆయన తనకు ఎలాంటివి డెడికేట్ చేశారు, ఎలాంటివి ఆ యొక్క రాజస్థానీ థియేటర్ కోసం ఇవ్వడం జరగడం వల్ల చాలా రకాలుగా దానికి తోడ్పడ్డారు, సహాయం చేశారు. కాబట్టి అన్నిటికీ గుర్తుగా ఈయనకి ఏంటి అంటే సంగీత నాటక అకాడమీ అవార్డు ఇచ్చారు. ఓకే ఇట్లాగా కొన్ని అవార్డ్స్ అనేటువంటివి ఆయన యొక్క జీవితంలో ఆయనకి రావడం జరిగిందనమాట. సో ద ప్లే జాత్ర ఇల్లుస్ట్రేట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ద వాల్యూస్ ఇన్ సొసైటీ అట్ ప్రజెంట్. సో ఈ యొక్క ప్లే మనం చూసినట్లయితే కనుక ఇందులో మనం ఎక్కువగా చాలా రకాలైనటువంటి వాల్యూస్ మనకి కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో ఆ వాల్యూస్ మనకి సొసైటీలో, ఈ యొక్క సమాజంలో ఎంతవరకు ఉపయోగపడతాయి, ఎంతవరకు ఆ వాల్యూస్ ఇప్పుడు ప్రజెంట్ సొసైటీలో, ప్రస్తుత సమాజంలో ఉన్నాయి అనేటువంటిది మనం చూడవచ్చు. ఇట్ ట్రైస్ టు ఎస్టాబ్లిష్ హ్యుమానిటీ, మానవత్వం అనేటువంటిది ప్రతి ఒక్కరికి అవసరం అని చెప్పి దానిని మనలో పుట్టించడం కోసం మాట్లాడేటువంటి మాటలు ఇందులో కనిపిస్తూ ఉంటాయి. అట్లాగే ఇన్స్టిల్ మోరల్ వాల్యూస్, అట్లాగే మనకు కొన్ని విలువలు, ఓకే సో నైతిక విలువలు, అట్లాగే చూసినట్లయితే అమాంగ్ మ్యాన్కైండ్ మనుషుల మధ్య ఉండాల్సినటువంటి విలువలు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. వాల్యూస్ లేకుండా మనం ఎంత చదువుకున్నా ఉపయోగం లేదు కాబట్టి. సో వాటన్నిటి యొక్క ఉపయోగాన్ని అవన్నీ మనం కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. సో ద ప్లే హ్యాస్ 10 క్యారెక్టర్స్. చూసినట్లయితే కనుక ఈ ప్లేలో మనం ఒక 10 క్యారెక్టర్స్ అనేటువంటి చూస్తామన్నమాట. ఈచ్ క్యారెక్టర్ స్టాండ్స్ ఫర్ 1 ఐడియా. సో ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా ఒక ఐడియాని మనకి చూపించే విధంగా ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా రూపింపబడింది. సో మళ్ళీ చూసినట్లయితే ద ప్లే ఓపెన్స్ విత్ ద పాత్వే ఆబ్జెక్టింగ్ ద ఎంట్రీ ఆఫ్ 7 షాడోస్ క్యారీయింగ్ బర్నింగ్ ఫ్లేమ్ ఇన్ ఏ పిక్చర్ ఆన్ దేర్ షోల్డర్స్. ఇక్కడ మనం స్టోరీని కనుక చూసినట్లయితే ఇందులో మనకి ఏం కనిపిస్తూ ఉంటుంది అంటే ఒక మార్గం గుండా వెళ్తూ ఉన్నప్పుడు, ఓకే 7 షాడోస్ అంటే 7 నీడలు మనకి కనిపిస్తూ ఉంటాయి క్యారీయింగ్ బర్నింగ్ ఫ్లేమ్.
సో అవి ఏం చేస్తా ఏం మోస్తా ఉంటాయి అంటే బాగా మండుతున్నటువంటి అగ్నిని మోస్తా ఉంటాయి ఇనే పిక్చర్ ఓకే సో ఒక కాడతో మోస్తా ఉంటాయి అన్నమాట సో ఒక కాడతో ఆ మండుతున్న అగ్నిని వాళ్ళ యొక్క భుజాల మీద మోస్తున్నట్టుగా మనకు కనిపిస్తా ఉంటుంది అన్నమాట సో పాత్వే రిప్రజెంట్స్ ద రైట్ ప్యాత్ సో ఇక్కడ మనకి పాత్వే అనేటువంటిది సరియైన మార్గాన్ని మనకు చూపిస్తూ ఉంటుంది అన్నమాట సో ద షాడోస్ ఆర్ ద పర్సోనిఫికేషన్ ఆఫ్ ట్రూత్ సో ఈ యొక్క నీడలన్నీ కూడా నిజానికి మార్గదర్శకంగా కనిపిస్తూ ఉన్నాయి అట్లాగే మొరాలిటీ మానవత్వం కలిగి ఉండడం గుడ్ కండక్ట్ మంచి మంచి ప్రవర్తన కలిగి ఉండడం సో అట్లాగే వాల్యూస్ విలువలు ఉండడం మన యొక్క జీవితంలో ఆనెస్టీ చాలా నిజాయితీగా ఉండడం ఇంటిమసీ అంటే ఇతరుల ఇంటిమసీ అట్లాగే లవ్ ఓకే సో మంచి గుణగణాలు కలిగి ఉండడం అనేటువంటి దాని గురించి చెప్తున్నారన్నమాట సో అట్లాగే దే ట్రై టు మెయింటైన్ మ్యాన్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ బికాస్ మ్యాన్ ఈజ్ ద మోస్ట్ డేంజరస్ బీస్ట్ డిస్ట్రాయింగ్ ద నేషన్ సో ప్రతి ఒక్కళ్ళు కూడా మానవత్వాన్ని బాగా సరిగా అభివృద్ధి చేయాలి అనేటువంటి ముఖ్య ఉద్దేశం వారు కలిగి ఉన్నారన్నమాట సో ఎందుకంటే మనిషి చాలా ప్రమాదకరమైనటువంటి ఒక రాక్షసత్వం అతనిలో ఉంటుందన్నమాట సో అందువల్ల తయారు చేయబడినటువంటి సృష్టిని అంతా కూడా నాశనం చేయగల సామర్థ్యత ఆ యొక్క రాక్షసత్వం కలిగినటువంటి మానవుల్లో ఉంది అని చెప్పి చెప్తున్నారు ద సోర్స్ ఆఫ్ ఎంజాయ్మెంట్ ఈజ్ హ్యావింగ్ వెల్త్ అట్లాగే డబ్బులు కలిగి ఉండడం వల్ల సంతోషం కలుగుతుంది ల్యాండ్స్ పొలాలు భూములు ఉండడం వల్ల సంతోషం కలుగుతుంది అట్లాగే విమెన్ స్త్రీలతో ఉండడం వల్ల సంతోషం కలుగుతుంది అని నమ్ముతారు బట్ ఇన్ ద పాస్ట్ ఇట్ వాజ్ షోయింగ్ మర్సీ ఆన్ అదర్ క్రీచర్స్ సో మనం చూసినట్లయితే కనుక మనం ఇతరులకి ఏదన్నా ఇవ్వడం ద్వారా ఇతరుల మీద కొంచెం దయ చూపించడం ద్వారా అప్పుడు సంతోషం కలుగుతుంది అని చెప్పి పురాతన కాలంలో పూర్వ మనుషులు నమ్మేవారు కానీ ఇప్పుడు మాత్రం అలా లేరనమాట సో అట్లాగా షాడోస్ ఫీల్ దట్ మ్యాన్ ఈజ్ అన్హ్యాపీ టు ఫైండ్ అదర్స్ హ్యాపీ ఈ షాడోస్ అనేటువంటివి యొక్క నీడల్లో మనం ఏమి గమనిస్తాము అంటే ఇతరులకి చేయడం వల్ల ఇతరులకి ఉపయోగపడటం వల్ల వారికి ఆనందం కలుగుతుంది అనేటువంటిది తప్పుగా భావించే విధంగా ఈ షాడోస్ చూపిస్తున్నాయి అనమాట ఇప్పుడు ప్రజెంట్ మనుషులు అలాగే ఉన్నారు ఇతరులకు సహాయం చేయడం వల్ల మనకు వచ్చే ఉపయోగం లేదు అని నమ్మేవాళ్ళు అనమాట సో అట్లాగే దే ఆర్ షోర్ దాట్ డ్యూటీ ఈజ్ దేర్ బ్రదర్ ఓకే సో వాళ్ళు చెప్పేది ఏంటంటే పని చేయడం అనేటువంటిది వాళ్ళకు ఒక తమ్ముళ్ళు లాంటిది అనమాట సో అండ్ ఈ స్కిల్డ్ బై మ్యాన్ టు సాటిస్ఫై హిస్ డిజైర్స్ ఇతరుల్ని చంపడం ద్వారా వారి యొక్క కోరికలను తీర్చుకోవడానికి ఇతరులను చంపడానికైనా సరే సిద్ధమైపోతున్నారు సో దే వాంట్ టు నో ద ఆన్సర్ ఎట్ మోడర్న్ సాక్రెడ్ ప్లేసెస్ సో వాళ్ళకి కొన్ని నిజాలు వాళ్ళు తెలుసుకోవాలి అని అనుకుంటారు దే ఆర్ షూర్ దట్ డ్యూటీ ఈజ్ దేర్ బ్రదర్ సో పనిచేయడం అనేటువంటిది వాళ్ళకు ఒక సహోదరులాగా అనిపిస్తూ ఉంటుంది అట్లాగే అండ్ కిల్డ్ బై మ్యాన్ టు సాటిస్ఫై హిస్ డిజైర్స్ ఇతరుల్ని చంపడానికైనా సరే వారి యొక్క కోరికలు తీర్చుకోవడానికి ఇతరులను చంపడానికైనా సరే సిద్ధమైపోయేటువంటి మనుషులు ఉన్నారనమాట ఈ యొక్క యుగంలో సో దే వాంట్ టు నో ద ఆన్సర్ ఎట్ మోడర్న్ సాక్రెడ్ ప్లేసెస్ సచ్ యాజ్ పోలీస్ స్టేషన్ టెంపుల్ అండ్ కోర్టు అట్లాగే వాళ్ళు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు అంటే ఎట్లాగైనా సరే వాళ్ళ ఎలాగైనా సరే సమాధానం చెప్పే విధంగా అంటే మోస్ట్ చాలా పవిత్రమైనటువంటి స్థలాలు అలాంటిది పోలీస్ స్టేషన్లో కానీ గుడిలో కానీ లేదంటే కోర్టులో కానీ ఎలాగ సమాధానం చెప్పాలి ఓకే సో అనేటువంటి యొక్క సమాధానం కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారనమాట ఆ యొక్క ప్రశ్నకి ఇవ్వాల్సిన సమాధానం గురించి వాళ్ళు ఆ సమాధానం తెలుసుకుంటే ఎక్కడైనా సరే ఎలాగైనా సరే సమాధానం చెప్పేసి వాళ్ళు అడిగే ప్రశ్నలకి బ్రతికేయొచ్చు కదా బ్రతకడం తెలుస్తుంది కదా ఏ తప్పు చేసినా సరే సమాధానం చెప్పడం నేర్చుకుంటారు కదా ఆ సమాధానం కోసం వీళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు అని చెప్పారనమాట సో అట్లాగే షాడోస్ ఏ దాట్ దే షో ద రియల్ ప్యాత్ ఫర్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ హ్యూమనిజం ఇన్ సొసైటీ సో ఈ షాడోస్ ఏం చెప్తున్నాయి ఈ యొక్క నీడలు ఏం చెప్తా ఉన్నాయి అంటే అసలు నిజమైనటువంటి మార్గాన్ని నిజమైనటువంటి మార్గాన్ని ఒక మనకు మనుషులో ఉన్నటువంటి మానవతాతీతం అనేటువంటిది ఓకే సో అది ఇంకా ఎక్కువగా కనిపిస్తూ ఉండడానికి కావాల్సినటువంటి మార్గాన్ని చూపిస్తుంది అనమాట ఈ యొక్క నీడ అనేటువంటిది షాడోస్ దేర్ రెస్పాన్సిబిలిటీ షోయింగ్ హ్యూమన్ బీయింగ్స్ ద గ్రేట్ ప్యాత్ సో వాళ్ళ యొక్క బాధ్యత ఆ యొక్క నీడల యొక్క బాధ్యత ఏంటి అంటే ఇక్కడ షాడోస్ అంటే ఏంటంటే అది ఒక అంబిషన్గా చెప్తున్నారనమాట సో ఇందులో ఏంటంటే హ్యూమన్ బీయింగ్స్కి సరియైన మార్గం చూపించడమే వారి యొక్క బాధ్యత తర్వాత ద షాడోస్ ఫెయిల్ టు గెట్ ద రైట్ ఆన్సర్ అట్ ఎనీ వన్ ఆఫ్ ద ప్లేస్ దే విజిటెడ్ సో ఎక్కడ కూడా వారికి సరైనటువంటి సమాధానం అనేటువంటిది జరగలేదన్నమాట వాళ్ళకి కావాల్సినటువంటి ఆన్సర్ ఎక్కడ ఏ ప్రాంతంలో కూడా వారికి దొరకలేదు అండ్ దే విజిటెడ్ బట్ దే ఫైనల్లీ వన్ అమాంగ్ దెమ్ సో అందరిలో కూడా వారు ఒక్కరుగా ఉన్నారు నేమ్డ్ హ్యూమనిజం మానవతాతీతం అనేటువంటిది ప్రతి ఒక్కరిలో ఉంటుందన్నమాట సో ఈస్ చేంజ్ విత్ అ కాన్స్పిరసీ ఎందుకంటే కాన్స్పిరసీ అంటే పగ ప్రతీకారాలు తీర్చుకునేటువంటి విధంగా అండ్ ఈజ్ అవార్డెడ్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ సో మన యొక్క జీవితం అంతా కూడా మనల్ని మనమే బంధించుకునే విధమైనటువంటి జీవితాన్ని లీడ్ చేస్తున్నామని చెప్పి ద ప్లే ఎండ్స్ విత్ ద
call of shadow for building the honesty and intimacy among people in society. So ee play ni enduku vinyoginchaaru ante ee oka shadows dwara manushulo unnatvanti nijayitini atlage varukunnatvanti premani itharla ela avanni kuda ekkuva baagu parichetvanti vidhanam kosam ee oka play ni rayadam anetvanti jarigindannamata. So as to maintain humanism manavata atitanni inka abhirudhi cheyadam kosam మానవత్వాన్ని అభివృద్ధి చేయడం కోసం ఈ యొక్క పద్యం ఈ యొక్క ప్లే రాయటం అనేటువంటిది జరిగిందనమాట.